గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది సో ఐ అప్రిషియేట్ లైక్ నా ఫిల్మ్స్ అన్నీ అయింది ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఐ ఫెల్ దట్ ఐ ఓ సంథింగ్ ఎ స్టేట్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ ఎన్నో సంవత్సరం ట్రై చేశాను కానీ ఎప్పుడు దానికి ఒక ఛాన్స్ దొరికింది దిల్ గారు దిల్ రాజు గారు త్రూ హిమ్ ఐ ఘట్ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం దీని పక్క తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను నాట్ ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ లొకేషన్ కల్చర్ ఆర్ట్ డైరెక్షన్ మ్యూజిక్ లిరిక్స్ ఎవ్రీథింగ్ లైక్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇట్స్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఓన్లీ సో సాంగ్ కూడా ఇది నేను ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రాంగ్ చరణ్ కోసం కోసం చరణ్గా గారి కోసం ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్ తెలుగు కల్చర్ తీసుకొని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం మ్యూజికల్ టీం పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం ట్రెడిషనల్ మ్యూజిక్ టీం వాళ్ళందరు తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను ఆయన టూ డేస్ రికార్డ్ చేశారు అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారు తీసుకుని వచ్చారు ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని కొట్టేశాడు అంటే ఈ సాంగ్ వింటే ఎన్ని రిథమ్ ఎలాంటి రిథమ్స్ అంత బాగుంది ఎన్ని స్టిక్లు ఎర్ర కొట్టారో నాకు తెలియలేదు చాలా బాగా మ్యూజిక్ వేశారు ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ ద వే ఈ డాన్స్ ఇన్ ద సాంగ్ ఇస్ సూపర్ అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో దట్ ఈ పర్ఫార్మ్డ్ ఐ మీన్ ఈ డాన్స్ ఇన్ అ సింగిల్ షాట్ అరౌండ్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్ సింగిల్ షాట్ ఈ డాన్స్ ఈ డాన్స్ సో వెల్ ఈ సాంగ్ మాత్రం కాదు ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సెస్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అది అన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్ చూపించారు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ పర్ఫార్మ్ సో వెల్ అండ్ ఎస్ జే సూర్య అక్కడ తమిళ్ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కాన్ఫరంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దోస్ సీన్స్ థియేటర్ విల్ బి ఆన్ ఫైర్ ఐ బిలీవ్ అండ్ సో దిస్ సాంగ్ యాజ్ అ ఇంట్రో సాంగ్ ఫర్ ఫర్ రామ్ చరణ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారి దగ్గర చెప్పాను ఒక నాస్టాలజిక్ సాంగ్ ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా బాగా లిరిక్స్ రాశారు ఒక్కొక్క లైన్ అంత బ్యూటిఫుల్గా రాశారు అందరికీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళు నేటివ్ ప్లేస్లు దిగితే చాలా సంవత్సరం తర్వాత సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ లైక్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నమస్కారం రా మచ్చ సాంగ్ మీ ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయ్యింది డెఫినెట్గా ఇది ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం మీ అందరి ఆదరాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడానికి వచ్చి ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు ఆయనతో నేను రెండో సినిమా గోవిందే ప్లస్ ఇది అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము తమ్మన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్ట్ అయింది అంతకు ముందు నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని బాపు గారి సినిమా చేయాలని అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా కోలి ఇదంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఈరోజు మనందరం చూస్తున్నాం ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం ఈ సినిమాలో కూడా ఒక మరియు ఒక విజృంభణ ఈ సినిమాలో దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను చాలా థ్యాంక్స్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్